హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఈరోజు మన వీడియోలో సేమ్యా పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు సేమ్య తరిగిన కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ బంగాళదుంప ముక్కలు కొద్దిగా గరం మసాలా టొమాటో కరివేపాకు ఒక పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం సేమ్యాని వేయించుకోవాలి ఈ సేమ్యాన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ముందుగా ఒక స్టార్ ఎనేస్ దాల్చిన చెక్క లవంగాలు ఈ మూడు వేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలా ఇవి రెండు మెత్తబడే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గే వరకు ఉండనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు వాటర్ మాత్రమే యూస్ చేస్తున్నానండి ఇలా అయితే మన సేమ్యా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనం వేసిన వన్ ఇస్టు వన్ రేషియో వాటర్కి అది కరెక్ట్గా కుక్ అవుతుంది ఒకదానికొకటి అంటుకోకుండా ముద్దుగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత బాగా కలుపుకుని దాంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ ఫ్లేవర్ మొత్తం అంతా పట్టే వరకు కలుపుకోవాలి తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా స్లోగా కలుపుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ సేమియా పలావ్ రెడీ ఎప్పుడు రెగ్యులర్ పలావ్ కాకుండా ఒకసారి ఇలా సేమ్యతో ట్రై చేసి చూడండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్